అరే మామ, రజనీకాంత్ సార్ సినిమా 2.0 తర్వాత వచ్చిన ప్రతి సినిమా చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిందో మూవీ జైలర్, ఇది కదా రజనీకాంత్ మూవీ అంటే, ఇది కదా స్వాగ్ అంటే అనుకున్నాను. ఆ తర్వాత ఆ సినిమా కొంచెం మ్యాచ్ చేసిన సినిమా ఈ రోజు వచ్చిందిరా, వెటయన్ ది హంటర్. ఎలా ఉందిరా మామ మూవీ? మూవీ అయితే నాకు బాగా నచ్చిందిరా. అలానే ఇది ఒక సూపర్ ఫిల్మ్ అని నేను చెప్పలేను. కొన్ని కొన్ని ఫాల్స్ ఉన్నాయి మూవీలో, కానీ ఓవరాల్ గా నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే ఈ మూవీలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. మామ, ఈ మూవీ డైరెక్టర్ జ్ఞానవేలు ఇంతకు ముందు ఓటీటీలో జై భీమ్ అనే సినిమా రిలీజ్ చేశాడు లాక్డౌన్ టైంలో. అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసు. ఆ సినిమా స్టాండర్డ్స్ కి తగ్గట్టుందా ఈ సినిమా? ఖచ్చితంగా రీచ్ అయిందిరా ఈ సినిమా కూడా ఆ స్టాండర్డ్స్. ఆ సినిమాలో ఏదో మైనస్ అనిపించిందో ఈ సినిమాలో అది ఫుల్ఫిల్ చేస్తాడు డైరెక్టర్. ఓకే, అంటే మామ ఇది కూడా కొంచెం డేరింగ్ సబ్జెక్ట్ ఏనా ఆ సినిమా లాగా? యా, ఇది కూడా ఒక మంచి మెసేజ్ మూవీ అరా. సో ఏదైతే యూత్ తో ఎటువైపు డిస్ట్రాక్ట్ అవుతుందో అనేది కరెక్ట్ వేలో చూపించాడు. అలా రెగ్యులర్ గా వెళ్తుందిరా, రెగ్యులర్ సీన్స్, రెగ్యులర్ ఫార్మేట్ లోనే రెగ్యులర్ గానే వెళ్తుంది. ఏదైతే ఇంప్రెస్ చేసిందంటే ఈ సినిమాలో రజనీకాంత్, మధ్య మధ్యలో రజనీకాంత్ స్వాగ్స్ అండ్ డైలాగ్స్ అండ్ స్లో మోషన్ షాట్స్ అనిరుద్ధ్ మ్యూజిక్ తో ఉంటారా. ఓవరాల్ గా ఇంకా సినిమాని ఆ రజనీకాంత్ సారే 99 మెట్లు పైకి తీసుకెళ్లిపోయారు. ఓకే, అంటే రజనీ మ్యాజిక్ అంటావు. ఒక మాటలో చెప్పాలంటే డైరెక్టర్ అతని ఫార్మేట్ లోనే తీసుకెళ్లాడు సినిమా. అతను ఏదైతే జోనర్ లో ఉంటాడో, అతను ఏదైతే స్టెప్స్ అనుకుంటాడో ఆ స్టెప్స్ లోనే వెళ్తుంది. ఆ స్టెప్స్ లో మన రజనీకాంత్ సార్ యాడ్ అయ్యారు. యాడ్ అయిన తర్వాత ఏమైంది, ఆటోమేటిక్ గా 99 స్టెప్స్ ఆయనే తీసుకెళ్లిపోయారు. ఓకే, అంటే ఓవరాల్ గా డైరెక్షన్ పరంగా అయితే కుమ్మేశాడు అంటావు, బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అంటావు. అవును. నెక్స్ట్ ఈ సినిమాలో చాలా క్యాస్టింగ్ ఉంది, ఎలా పర్ఫామ్ చేశారు? క్యాస్టింగ్ అయితే చాలా హ్యూ క్యాస్టింగ్ రా. ప్రతి ఒక్కరు మనకి తెలిసిన ఫేసెస్, ప్రతి ఒక్కరికి మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ అనుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ రోల్ చాలా చిన్న రోల్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ సో ఓవరాల్ ప్రొసీడింగ్స్ లో వెళ్ళినప్పుడు మాత్రం అతని వల్లే మూవీ టర్న్ అవుతుంది. సో ప్రతి ఒక్కరి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ మెయిన్ గా నాకు నచ్చిన రోల్ దీంట్లో బ్యాటరీ, ఫహద్ ఫాసిల్ చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేసాడు రోల్. కొన్ని కొన్ని సీన్స్ లో ఆ రోల్ కూడా మనం కనెక్ట్ అయిపోతాం. ఓవరాల్ గా నాకు నచ్చిన రోల్ అయితే ఫహద్ ఫాసిల్. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగా రాసుకున్నాడు, బాగా చేశారు కూడా. ఓకే మా, ఈ సినిమా పాటలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసినాయో తెలుసు. ఆ సాంగ్స్ పిక్చరైజేషన్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఉన్నాయమ్మా? మనం ఏదైతే సాంగ్ చూసి మోస్ట్ ట్రెండ్ అయ్యామో ఆ సాంగ్ అయితే విజువల్ గానీ అంత మంచి వైబ్ ఇస్తుంది సాంగ్. మిగతా సాంగ్స్ కూడా తెలుగు డబ్బింగ్ కాబట్టి సోసో ఉన్నాయి. సో ఓకే, సాంగ్స్ అయితే ఓకే ఓకే. బట్ బీజిఎం అనిరుద్ధ్ చాలా సీన్స్ లో చాలా బాగా ఎలివేట్ చేశాడు. స్పెషల్ గా చెప్పవలసిన లేదు మన బక్కడు గురించి. తగ్గొట్టు వదిలేసాడు అంటావు. అంతే. డబ్బింగ్ ఎలా ఉందమ్మా? డబ్బింగ్ కూడా ఓకే రా, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అంత క్లమ్జీ ఏం లేదు, అంత డిస్టర్బెన్స్ ఏం లేదు. అయితే హిట్ కొట్టేసినట్టు అంటావా? హిట్ అంటావేంట్రా, జైర్ల బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సినిమాకి. ఓకే, మరి మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తా? ఖచ్చితంగా, మీకు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కావాలంటే ఖచ్చితంగా వెళ్ళండి. యూత్ కి అయితే ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి, రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఎలాగో చెప్పవలసిన లేదు, ఆయన ఉంటే చాలు అనుకుంటారు. పండగ. ఓకే.